సూపర్ సూపర్ జర్నీ లైక్ హెల్మెట్ అయితే అనుకున్నావా? జర్నీ వాజ్ సూపర్. అంటే నేను ఎక్స్పెక్ట్ ఐ మీన్ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నా ఎట్లా ఎట్లా సర్వైవ్ అవుతా ఈ ఇంట్లో. నా ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ స్టార్టింగ్ నుంచే నేను ఐ మీన్ స్టార్టింగ్ నుంచి నేను గేమ్ ఆడినా బట్ గేమ్ కనిపించలేదు అన్నారు. బట్ అది నా ఇష్టం ఐ మీన్ నేను బట్ జర్నీ వాజ్ అమేజింగ్. అంటే లైఫ్లో ఒక్కసారైనా ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని. ఇన్ని రోజులు అంటే అంటే నేను థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ సి నాకు ఎట్లంటే వాంటెడ్లీపై ట్రిప్ అయ్యి వాంటెడ్లీపై గొడవలు చేసిన పర్సనాలిటీ నాది కాదు. నా దగ్గరికి వస్తేనే నేను స్ట్రాంగ్గా నా పాయింట్ పెడతాను. సో ఈ ఎలిమినేషన్ సి అంటే నేను లాస్ట్ 3 వీక్స్ నుంచి నేను నామినేషన్స్కి వస్తులే అన్నారు. కానీ లాస్ట్ 2 వీక్స్ నేను గేమ్ కట్టిగా ఆడినా అండ్ 2 గేమ్లో నేను నంబర్ అని బెస్ట్ ఆడినా. సో అందుకే నాకు నామినేషన్స్ పాయింట్స్ లేకుండా హౌస్మేట్స్కి. సో అందుకే నాకు నామినేషన్స్ వేయలేరు. దాని తర్వాత నాకు ఆ టాస్క్ వల్ల నేను ఇంకొక వీక్ సేవ్ కావడం అయింది. సో ప్రతి ఒక్కరు ఆ పాయింట్ మీద చేస్తున్నారు కాబట్టి నేను అనుకున్నా లెట్స్ నేను ఆడుతున్న గేమ్ ఆడినప్పుడే జనాలు నన్ను చూద్దాం అనుకున్నారు. సో నేను ఇప్పుడు ఆడుతున్నాను కాబట్టి నాకు ఖచ్చితంగా ఓటింగ్ పడుతుంది అన్న ఇంటెన్షన్తోనే నేను అదేమంటారు పాస్ తీసుకోలేకపోయింది. నేను పాస్ తీసుకోలే తీసుకోలేదు. అవును ఎందుకని అంటే అది ఆమె కష్టపడి తెచ్చుకుంది ఆ ఎవిక్షన్ పాస్. అంటే నేను ట్రై చేసినామేమో బట్ తన తన కష్టంతో వచ్చిన పాస్ నేను వాడడం అంటే అది నాకు కరెక్ట్ కాదనిపించింది. సో అందుకనే విన్నర్ అంటే చాలా టఫ్ అన్న చెప్పంటే బట్ నాకైతే నేను పర్సనల్గా చూస్తున్న హౌస్లో కాబట్టి సమ్వేర్ రేవంత్ అని నాకు అంటే నాకు అనిపించింది అది నా గట్ ఫీలింగ్ ఉంది. బట్ నాకు ఐ మీన్ అదే అవుతుంది అని చెప్పి నేను చెప్పలేను. ఎందుకంటే ఐ మీన్ బయట సిచ్యువేషన్ వేరు ఉంటాయి నాకు లోపల వేరు బయట వేరు. బట్ టాప్ 5 చెప్పలేము డార్లింగ్. అందరు బాగా ఆడుతున్నారు. ఐ మీన్ ఈవెన్ నేను కూడా అనుకున్నాను టాప్ 5 ఉంటాను. ఎందుకంటే నేను ఒకవేళ ఈ వీక్ సేవ్ అయి ఉంటే మాత్రం ఓకే. రేవంత్ విన్నర్ ఉన్న నలుగురు ఎవరని అంటే నా సపోర్ట్ డెఫినెట్లీ 5 మార్క్ సూపర్ డెఫినెట్లీ 5 మార్క్ ఫైమా ఆదిరెడ్డి అండ్ రేవంత్ రేవంత్ అయితే గట్ ఫీలింగ్ ఉంది. బట్ నా ఫస్ట్ నా ఫ్రెండ్స్ గా సపోర్ట్ చేస్తాను దాని కాకుండా రేవంత్ కూడా సపోర్ట్ చేస్తాను. అవును మేమేం బ్రేక్ కాలేదు. నాకు ఆ సూర్యతో కొన్ని ఇష్యూస్ అట్లా అనిపించాయి కదా అది కరెక్ట్ కాదనిపించింది అంతే. దాని తప్పించింది దాని తర్వాత కూడా నేను మొన్న తన క్యాప్షన్ టాస్క్ ఆడినప్పుడు కూడా నేను మంచిగానే మాట్లాడిన తనకు నేనే సపోర్ట్ చేసిన గీతు అంత వేగంగా వెళ్ళిపోవడం అనేది వద్దు అన్న. వినయ్ అలా వినయ్ అలా ఆడుతుంది అన్న గేమ్ వినయ్ చాలా బాగా ఆడుతుంది. చాలా ఐ మీన్ అంటే అమ్మాయి చాలా చాలా స్ట్రాంగ్ అమ్మాయి చాలా బాగా ఆడుతుంది గేమ్. కొన్ని కొన్ని మిస్టేక్స్ ప్రతి ఒక్కరి దగ్గర మిస్టేక్స్ ఉంటాయి. మిస్టేక్స్ వెతకాలంటే ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తాయి. సో తన గేమ్ అయితే చాలా బాగా ఆడుతుంది చెప్పలేము. తను కూడా బాగానే ఆడుతుంది. తను అందరు బాగా ఆడతాడు అన్న. శ్రీ సత్య సిరి వచ్చిన తర్వాత శ్రీ సత్యని పక్కన పెట్టాడు శ్రీహాన్. అది అంటే సిరి మొత్తం చెప్పేసింది అన్న. అది నేను అట్లా ఏం లేదు బ్రో. శ్రీ సత్య ఆట ఎలా ఉంది అసలు? బాగానే ఆడుతుంది. అమ్మాయి కూడా బాగానే ఆడుతుంది. తన పాయింట్ వచ్చినప్పుడు తను స్ట్రాంగ్ గానే మాట్లాడుతుంది. నా ఎలిమినేషన్ ఫేరా కాదనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలా. బట్ బాటమ్ 2లో మీరు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఫైమా నార్మల్ గా ఎలిమినేట్ అవ్వాలి. అంటే మరి ఏ సీజన్ ఏదైతే రవిది ఉందో రవిని ఏంటంటే బాటమ్ 2లో ఉన్నారు. మీరు బాటమ్ 2లో ఉన్నారు కదా, నో ఎలిమినేషన్ పెట్టాలి నార్మల్ గా. యాక్చువల్లీ నేను అనుకునేది అంటే నేను ఐ మీన్ అదే పాయింట్ లో ఉంటాను. నేను కూడా ఏమనుకుంటా నో ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నాను. అండ్ ఆల్సో నేను గేమ్ ఆన్ అని చెప్పి నా గట్ ఫీలింగ్ ఉండే. అంటే కావాలని ఎలిమినేట్ చేశారు అనుకోవచ్చు.